ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్లో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ మూడో స్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్ ఐదో స్థానం నుంచి నాలుగుకు ఎగబాకింది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం ఈ ఏడాది విడుదల చేసిన ర్యాంకింగ్స్లో యాక్సెంచర్, ఐబీఎం మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. మూడో స్థానంలో టీసీఎస్ ఉంది. ఇక టాప్ 10 ఐటీ సర్వీస్ బ్రాండ్లలో భారత్ నుంచే నాలుగు కంపెనీలున్నాయి. టీసీఎస్తో పాటు ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, విప్రో ఉన్నాయి. కాగా గత ఏడాదిలో టీసీఎస్ బ్రాండ్ వాల్యూ 11% పెరిగి 1500 కోట్ల డాలర్లకు చేరుకుంది. దీంతో ఐబీఎంతో వ్యత్యాసం భారీగా తగ్గింది. ఇక ఈ ఏడాదిలో టీసీఎస్ విలువ పెరగడంతో పాటు ఐబీఎం బ్రాండ్ వాల్యూ 24% మేర తగ్గింది. టీసీఎస్ బ్రాండ్ 2020తో పోలిస్తే 2021లో 1.4 బిలియన్ డాలర్లు ఎగిసింది. వృద్ధి పరంగా 25 ఐటీ కంపెనీల్లో టీసీఎస్దే అత్యధికం. ఇక సగటున ఐటీ కంపెనీలన్నింటి బ్రాండ్ వాల్యూ 3% క్షీణించగా టీసీఎస్ మాత్రం 11% పెరిగింది. 2020 డిసెంబర్ త్రైమాసికంలో 6.8 బిలియన్ డాలర్ల డీల్స్ దక్కించుకుంది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ కూడా గరిష్టాన్ని తాకింది. ఐబీఎంకి చేరువైన టీసీఎస్ రెండో స్థానానికి దగ్గరలో ఉందని బ్రాండ్ ఫైనాన్స్ సీఈఓ తెలిపారు. ఇక కరోనా తగ్గి ఆర్థిక రికవరీ క్రమంగా మెరుగవుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఐటీ రంగంతో పాటు అమెరికా, యూరప్ దేశాల్లో ఫైనాన్షియల్ సెక్టార్లో పెట్టుబడులు పెరగడంతో వచ్చే ఏడాదిలో మరింత మెరుగైన ప్రతిభ కనబరిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇక ర్యాంకుల పరంగా 1వ స్థానంలో యాక్సెంచర్, 2వ స్థానంలో ఐబీఎం, 3వ స్థానంలో టీసీఎస్, 4వ స్థానంలో ఇన్ఫోసిస్, 5వ స్థానంలో కాగ్నిజెంట్, క్యాప్జెమిని 6వ స్థానంలో, 7వ స్థానంలో హెచ్సిఎల్, 8వ స్థానంలో ఎన్టీటీ డేటా, 9వ స్థానంలో విప్రో, 10వ స్థానంలో శాంసంగ్ ఎస్డిఎస్ ఉన్నాయి. యాక్సెంచర్, ఐబీఎం, టీసీఎస్ గత ఏడాది కూడా ఇదే స్థానంలో ఉన్నాయి. ఇన్ఫోసిస్ 5వ స్థానం నుంచి 4కు ఎగబాకింది. కాగ్నిజెంట్ 4వ స్థానం నుంచి 5వ స్థానానికి పడిపోయింది. ఇక హెచ్సిఎల్ 9వ స్థానం నుండి 7వ స్థానానికి, విప్రో 10వ స్థానం నుండి 9వ స్థానానికి, శాంసంగ్ ఎస్డిఎస్ 11వ స్థానం నుంచి 10కి ఎగబాకింది.